చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు చేయవలసినవి చేయకూడనివి. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28న పడనుంది. రాత్రి 11:31 ప్రారంభమై అక్టోబర్ 29 తెల్లవారుజామున 3:36 ముగుస్తుంది. ఆసియా, రష్యా, ఆఫ్రికా, యుఎస్ఏ, యూరప్, అంటార్కిటికా, ఓషియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఈ చంద్రగ్రహాన్ని చూడగలుగుతారు. న్యూఢిల్లీలోనూ ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. చంద్రుని, సూర్యుని మధ్యరేఖలో భూమి ఉన్నప్పుడు పౌర్ణమి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుని గుండా నల్లటి వృత్తాకార మూలకం వెళ్తున్నట్లుగా ఒక భ్రమను సృష్టిస్తుంది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:36 అక్టోబర్ 29 ఉదయం 1:06 ప్రారంభమవుతుంది. ఇది సాయంత్రం 4:53 అక్టోబర్ 29 ఉదయం 2:23 ముగుస్తుంది. భారతదేశంలో ఇన్ ది స్కై ఆర్ ప్రకారం ఈ చంద్రగ్రహణం న్యూఢిల్లీలో రాత్రి కనిపిస్తుంది. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించడానికి గ్రహణ సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది చెబుతూ ఉంటారు, చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తారు. ఎందుకంటే హానికరమైన కిరణాలు పిండానికి హాని కలిగిస్తాయి. బ్లేడ్లు, కత్తెరలు మొదలైన పదునైన వస్తువులను ఉపయోగించకుండా ఉండడము మంచిది. చంద్రగ్రహణం సమయంలో ఏది తినకూడదు. అయితే గర్భిణీ స్త్రీలు మందులు తీసుకోవడానికి మాత్రం తినవచ్చు. గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం సమయంలో తమ ఇంటి కిటికీలు, తలుపులను మూసి ఉంచాలి. చంద్రగ్రహణ సమయంలో ఏదైనా చెడు ప్రభావాలను తగ్గించడానికి ధ్యానం, మంత్రపఠనం పాల్గొనాలి. ప్రజాదరణ పొందిన ఓ నమ్మకం ప్రకారం గ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించడానికి చంద్రగ్రహణానికి ముందు ఆ తర్వాత స్నానం చేయడం చాలా అవసరం. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కంకణాలు, పిన్నులు, సేఫ్టీ పిన్స్ మొదలైన వాటితో సహా ఎలాంటి లోహపు ఆభరణాలను ధరించకూడదు. చంద్రగ్రహణ సమయంలో నిద్రపోవడం దురదృష్టకరం, కావున నిద్రను నివారించాలి. చంద్రగ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు పని చేయకుండా ఉండాలి, బదులుగా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.